నారాయణం నమస్కృత్య శంకరం చ జగద్గురుం కుర్తాళమఠ యోగీశం మౌనస్వామి నమశ్రయే. జగన్నాథుడైన నారాయణునకు, జగద్గురువైన శంకరులకు, కుర్తాళ సిద్ధేశ్వరీ పీఠ వ్యవస్థాపకులైన మౌనస్వామికి అంజలి ఘటిస్తున్నాను. అగస్త్యుడు ప్రధానంగా కాశీలో ఉండేటువంటి వాడు. కాశీలో ఉండగా ఒకరోజు నారద మహర్షి త్రిలోకాలు తిరుగుతూ ఉంటాడు. ఆయన ఆయన లోక శ్రేయస్సును దృష్టిలో పెట్టుకొని ఎవరైనా సరే ఎట్లా ఉన్నారు దేవతలు త్రిమూర్తులను దర్శిస్తూ ఉంటాడు. ఎక్కడైనా లోకంలో ఎవరైనా కొంచెం అహంకారంతో ప్రవర్తిస్తే వాళ్ళని దెబ్బకొట్టడానికి చాలా జాగ్రత్తగా ఆయన ప్రణాళిక వేస్తాడు. కలహప్రియుడు అంటారు ఆయన్ను, అంటే కలహములను పోట్లాటలను తీసుకొస్తూ ఉంటాడు అని అన్నమాట. ఆ పోట్లాటలు కూడా లోక శ్రేయస్సు కోసం తీసుకొచ్చేవే కానీ ఆయనకు వ్యక్తిగతమైనటువంటి రాగద్వేషాలంటూ ఏమీ ఉండవు. అలా బ్రహ్మ దేవర్షి అయినటువంటి నారదుడు తీర్థయాత్రలు చేస్తూ ఆయన నర్మదా నదీ తీరానికి వచ్చాడు. రేవా నది దగ్గరికి వచ్చాడు. ఉజ్జయిని దగ్గర రేవా ప్రవహిస్తూ ఉంటుంది. రేవా తరంగ శీకర సేవా హేవాక పాక శిశిర మరుత్ ప్రస్థామ పరికంప్యమాన జటామళియగు జతడు వింధ్యమల్లన్న చేరెను. ఆ రేవా నదీ తరంగములలో ఉండేటువంటి ఆ చల్లని నీటి తుంపురులుతో తడిసి పడుతున్నటువంటి జడలతోటి ఆయన చల్లగా అలా నెమ్మదిగా వింధ్య పర్వతానికి వచ్చాట. కాంచన్ కాంచన గర్భ సంభవుడు ఉదగ్రగ్రావ కోటి స్ఖలచించన్ నిర్జర వెణికా నిమఖ సంజాతాబ్ధి సాంగత్యమున్ పంచాస్య స్ఫుట కంఠ నాదహత శుంభత్ కుంభి దర్పాంధ్యమున్ ప్రాంచత్ హాటక భూమి హృత్ శిఖర గర్వావంధ్యమున్ వింధ్యమున్. సమాసాలలో పదాలు అర్థమైనా కాకపోయినా వింటానికి ఇంపుగా ఉంటాయి. అంటే సంస్కృత శబ్దాలలో ఉండే గంభీరత, ఆ మాధుర్యము, విశేషము అవన్నీ అందించటం కోసం శ్రీనాథుడు ఇటువంటి సమాసాలు వాడుతూ ఉంటాడు ఆయన. అందువల్ల ఆయన వస్తున్నాడు, వింధ్యపర్వతం దగ్గరికి వస్తున్నాడు. వస్తుంటే మామూలుగా పురాణాలలో నారదుడు ఏదో దివ్యలోకాల నుంచి వచ్చాడు, అక్కడికి వచ్చాడు, ఇక్కడికి వెళ్ళాడు, దర్శనమిస్తున్నాడు, ఏదో ఒక రాజు దీనికి వచ్చేసేటైతే ఆ మహారాజులు నమస్కరించి పూజలు చేస్తూ ఉంటారు. ఇది మామూలే, ప్రతి పురాణంలోనూ ఆయన ఉన్న చోట్లలో చెబుతుంటారు. అయితే శ్రీనాథుడు అందరిలాంటి వాడు కాదుగా, అందుకని నారదుడి పక్కన ఒక అమ్మాయిని పెట్టాడు. నారదుడి పక్కన అమ్మాయి ఉండటం ఏమిటంటే, నేను సంగీతం నేర్చుకోవటానికి వచ్చింది ఆయనతో పాటు అని అంటాడు. ఆ సంగీతం నేర్చుకోవటానికి వచ్చినటువంటి అమ్మాయిని నారదుడి కంటే ఎక్కువగా వర్ణిస్తాడు శ్రీనాథుడు. త్రసరేణు పరిమాణ ధాతు ధూళి పాళి అల్లి కంబులకు వింత చెల్లువ మెసగా. ఆడవాళ్లకు జడ ఉంటుంది, ముంగురులు ఉంటాయి. ఆ ముంగురులు ఎంత అందంగా రింగులు రింగులు తిరిగి ఉన్నదో వర్ణిస్తాడు ఆయన. ఘన్నమైన రారాపు చన్నుదో ఇరాయిండి నిరుపేద నడిమికి వెర్రపు సూపాం తొల్లుకారు మెరుగు తీగల బోలు కన్నులు వడదాకి ఒక్కింత వాడబారా సింధూర తిల్లకంబు చెమట చిత్తడి దాకి అలిక భాగం బునంద సల్లు కొన్నగా కన్నక మేఖల జఘన చక్రమున్న దారా నీ విబంధంబు నాభిపై నిమ్మి వదల మహతి ధరించి తను తను మధ్యవ తన్ను అనుసరించుచు గాంధర్వమభ్యసింప. ఇట్లా ఒక సౌందర్యవతి అయిన కన్య ఆయన వెంట వచ్చి మహతి ఆమె మోసుకొస్తున్నది. నారదుడు ఆకాశంలో వస్తున్నాడు. మామూలుగా అయితే ఆయన మహతి పట్టుకొని అయిస్తూ వస్తాడు, కానీ ఇక్కడ కొంచెం సీన్ మార్చాడు శ్రీనాథుడు. ఊరిక చెలికత్తె వస్తూ ఉంటే అది సేవ చేసేటువంటి లక్షణం ఉంటుంది కదా బాగా శిష్యుల్లో వాళ్ళలో, అందుకని ఆమె ఈ మహతిని ఆమె మోస్తున్నదిట. అలా వస్తూ ఉన్నారు. వస్తూ ఉంటే అక్కడి నుంచి వింధ్యపర్వతం దగ్గరికి వచ్చారు. వింధ్యపర్వతం దగ్గరికి వస్తే ఆ వింధ్యపర్వతం మహనీయుడైనటువంటి ఆ వింధ్యపర్వ నారద మహర్షి వచ్చేసరికి వింధ్యపర్వత రాసు ఆయన తల ఉంచి వచ్చి నమస్కారం చేసి కాళ్ళ మీద పడి ఆయన తీసుకెళ్ళి సింహాసనం మీద కూర్చోబెట్టి
ఆయన ఎంతో సేవ చేశాడు. సేవ చేసి అంతటితో ఊరుకుంటే బాగానే ఉండేది. కానీ అడిగాడు, యా మీరు ప్రపంచమంతా తిరిగి వస్తుంటారు, ఎన్నో పర్వతాలను చూసుంటారు, ఎన్నో నదులను సముద్రాలను ఎన్నింటినో చూసుంటారు, నాలాగా పర్వతరాజులలో ఇంతటి వైభవం కలిగినటువంటి వాడు, ఇంతటి శక్తి కలిగినటువంటి వాడు, ఇంతటి మహత్వం కలిగినటువంటి వాడు ఎవడైనా ఉన్నాడా, మీరు అన్నీ చూసుంటారు కదా అన్నాడు. అంటే వాడి మాటలు ధోరణి కొంచెం నారదుడికి, ఏమి రా వీడు ఇంత అహంకరిస్తున్నాడు, ఇట్లా ఇంత పొగరెక్కింది వీడికి అని అనుకున్నాడు. అనుకునే ఉన్నాడనంటే, నిజమేనయ్యా నువ్వు చాలా గొప్పవాడివి, నేను ఆ మధ్య మేరు పర్వతం దగ్గరికి వెళ్ళాను, మేరు పర్వతం దగ్గరికి వెళితే నాతో నీవిటునిప్పుడాడితివి, నాతో నీవిప్పుడు ఎటునాడితి ప్రధానత్వం ఉపేక్షించి ప్రస్ఫీతాడోపమహాప్రతాప గుణ గంభీరార్థయుక్తంబుగా, నాతో అట్లనే ఆడే మేరువు ప్రధానత్వం ఉపేక్షించి ప్రస్ఫీతాటోపమహాప్రతాప గుణ గంభీరార్థయుక్తంబుగన్. మేరు పర్వతం కూడా ఇట్టనే మాట్లాడింది అయ్యా నువ్వు మాట్లాడినట్లుగానే అని అంటారు. మేరు పర్వతం అంటే నిజానికి మేరు పర్వతానికి ఉన్న ప్రశస్తి గొప్పతనము ఇతర పర్వతాలకు లేదు. గొప్పమైన మనము మామూలుగా చూడండి, ఎవరైనా ఏదైనా పూజ చేసినా ఏం చేసినా సంకల్పం చెప్పుకునేటప్పుడు ఆద్యబ్రహ్మణ ద్వితీయ పరార్ధే శ్వేతవరాహ కల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భరతవర్షే మేరోర్దక్షిణ దిగ్భాగే అని చెబుతాం. మేరు పర్వతానికి దక్షిణ దిక్కున ఉన్నాం మనమంతా అని సంకల్పంలో చెప్పుకుంటుంటాం. మిగతా పర్వతాల గురించి చెప్పటం ఉండదు, ఇది ముందు చెబుతాం, తర్వాత కావాలంటే మిగతావి చెప్పుకుంటాం. కానీ ప్రతి భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి పూజా సందర్భంలో ఎవరు చెప్పినా మేరోరు దక్షిణ దిగ్భాగే, మనకు ఉత్తరాన మేరు పర్వతం ఉన్నది. ఎక్కడున్నది మేరు పర్వతం? కొంతమంది ఏమంటారంటే హిమాలయాలలోనే ఓ పర్వతం ఒక శిఖరం ఉన్నది, దానికి మేరు పర్వతం అని పేరు. సూర్యకిరణాలు దాని మీద పడుతూ ఉంటే ఆ మనసు బంగారు రంగులో ప్రకాశిస్తుంటాయి కాబట్టి దాన్ని మేరు పర్వతం అంటారు అని కొందరు అంటారు. కానీ అట్లా కాదు. మంగోలియాలో మేరు సుమేరు హేమాద్రిహి, మేరునే సుమేరు అంటారు. సుమేరియన్ కల్చర్, సుమేరియన్ సివిలైజేషన్ ఉన్నది, అది ఒక ప్రత్యేకమైనటువంటి ఆ నాగరికత అది. అక్కడ మేరు పర్వతం ఉంటుంది, ఆ మేరు పర్వతం మీద దేవతలందరూ కూడా ఉంటారు అని మన పురాణాలలో వర్ణించబడింది. మేరు పర్వతం కూడా నీలాగనే అన్నదయ్యా, నువ్వెట్లా ఇప్పుడు నాతో మాట్లాడేవో అట్లా అన్నది. ఏదో మీలో మీరు, మీరందరూ గొప్పవాళ్ళు, ఏదో ఆయన గొప్పతనం నీకు, నీ గొప్పతనం ఆయనకు, ఇవన్నీ ఎట్లా ఉంటాయో మాకేం తెలుస్తుందిలే ఆయన ఒక అగ్గిపుల్ల గీసి వెళ్ళిపోయినాడు అన్నమాట ఆయన వేసేటప్పటికి అని అంటూ ఇంకోటి కూడా అన్నాడు, మీరు అంటున్నావు శ్రీశైలం ఉన్నది, అహోబిలం ఉన్నది, తిరుమల ఉన్నది, హిమాలయం ఉన్నది, మహాక్షేత్రాలు అవన్నీ కూడా గొప్ప పరమ పవిత్రమైనటువంటి దివ్యక్షేత్రాలుగా భాషించేవి, వాటి మహత్వం ముందు ఎవరు ఆగుతారు, పైన ఏదో మీలో మీరు ఇట్లా అనుకుంటున్నారులే అని చెప్పి ఒక మాట అని వెళ్ళిపోయినాడు ఆయన. అనేటప్పటికి వెళ్ళేసరికి వీడికి ఇంకా చాలా కష్టం వేసింది. మేరు పర్వతం కూడా నాతో సమానం, అది మేరు పర్వతం వచ్చి నేను గొప్పవాణి అని అంటుందా నారద మహర్షితోటి, నాకంటే గొప్పవాళ్ళు ఎవరున్నారు, నా గొప్పతనం నిరూపించుకోవాలి. విబుద్ధమున్ని మాట చెవికి క్రొవ్వేడి ఎగుడు, బాగా వేడి బుట్టించిందిట. వేడి బుట్టించేసరికి ఆమెన అతడు అంటాడు, శాస్త్రమాచార్యు సన్నిధి చదువడేని యుద్ధబోధంబుమది సంగ్రహింపడేని తెగువ మీది ప్రతిజ్ఞ సాధింపడేని జ్ఞాతి జయమందడేని తజ్జనుడు జనుడే. జ్ఞాతులను జయించాల, ప్రతిజ్ఞ చేస్తే ఆ ప్రతిజ్ఞను సాధించి తీరాలి, లేకపోతే వాడు ఎందుకు పనికొస్తాడు. కంటికి నిద్ర వచ్చునే సుఖం బగునే రతికేళి జిహ్వకును వంటకమించునే ఇతర వైభవముల్పదివేలు మానసం వంటునే మానుషంబుగల ఎట్టి మనుష్యున గట్టి వానికి కంటకుడైన శాత్రవుడకండు తనంతటి వాడు కలిగినన్. తనంతటి శత్రువు కనుక ఉండేటైతే కంటికి నిద్ర వస్తుందా, శృంగారం సుఖంగా ఉంటుందా, ఆహార పదార్థం రుచిస్తుందా, ఏ ఇతర వైభవాలు ఏమున్నా సరే అవి మనకు సంతోషాన్ని కలిగిస్తాయా,
మానుషము ఉన్నటువంటి ఏ మనిషికైనా సరే శత్రువు అనేవాడు ఉంటే మనస్సుకు శాంతి ఉండదు. కనుక ఏమైనా సరే నేను వింధ్య మేరు పర్వతాన్ని జయించాలి, మేరు పర్వతం కంటే గొప్పవాడిని అనిపించుకోవాలి నేను అని అతడు ఆ వింధ్య పర్వత రాజు అతడు ఆమెను ఉన్నట్టుండి తనకున్నటువంటి శక్తి వల్ల ఆకాశమంత ఎత్తు ఎగిరేట తన శిఖరాలను పెంచి 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 పనిచే మనం ఏదో విశ్వరూపంలో భగవంతుడు ఎట్లా కృష్ణ భగవానుడు ఆకాశమంత ఎత్తు పెంచాడని వింటాం మనం. ఇంతింత ఈవటుడు ఇంత ఈ మర్యుతానింత నభోమీధి పైనంతై తోయద మండలాగ్రమున్న కల్లంతై ప్రభారాశి పైనంతై చంద్రుని కంతయి ధ్రువుని పైనంతై మహర్వాటి పైనంతై సత్యపదోన్నతుండగుచ్చు బ్రహ్మాండాంత సంవర్ధియై. వామనుడు అట్లా త్రివిక్రముడే ఆకాశమంత ఎత్తు పెరిగాడు అని మనం భాగవతంలో చదువుతాం. ఇక్కడ ఈ వింధ్య పర్వతం కూడా అలా ఆకాశమంత ఎత్తు పెరిగి 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 అలా ఎంత దూరం పెరిగింది అని అంటే సూర్యుడు రథం మీద ఎక్కి వస్తూ ఉంటే ఆ సూర్యుడి గమనానికి అడ్డం కలిగిందిట. అంటే మామూలు సైన్స్ ప్రకారం చూస్తే అది ఇంపాసిబుల్. సూర్యుడు ఎక్కడ 9 కోట్ల మైళ్ళ పైన ఉన్నది సూర్యబింబం. సూర్యబింబం 9 కోట్ల మైళ్ళు భూమి మీద ఉన్నటువంటిది ఏదైనా పెరుగుతుందా అంటే పురాణాలలో ఉండే ఈ కథలను వాళ్ళు ఏ పరమార్థంతో రాశారో ఏది దృష్టిలో పెట్టుకొని రాశారో దాన్ని మనం జాగ్రత్తగా గమనించాలి. ఆ చెప్పిన కథలు చెప్పినట్టు చెప్పుకుందాం. ఇవాళ భౌతికమైన దృష్టితోటి సైన్స్ దృష్టితోటి వాటి రియాలిటీ ఏమిటి, నిజంగా ఎట్లా సాధ్యం, ఏ కొండ పెరిగితే మాత్రం అంత పెరుగుతుందా, అంత పెరగదు, ఎట్లా సాధ్యం అది, అయినా సరే దాన్ని కవితా సత్యాలుగా గ్రహించవలసి ఉంటుంది. అలా పర్వతరాజు వింధ్య పర్వతరాజు ఆకాశమంత ఎత్తు పెరిగట్ట ఈ ఐశ్వర్యము చూడజాలుదునే నేని పాట నానాటికిన్రే ఇందుగ్రహ తారకంబుల్ పగల్ నీరే రుహప్తుండు రేంకనే నా యోగంబును ఎన్ ప్రదక్షిణముగా వర్తిల్లగా నిర్భరాసూయామాన పరే పరీత చేతసుడనై సూర్యాద్యమ ప్రక్రియన్ అడ్డపెట్టెదగాక తీవ్రంశురథము. సూర్యుడు రథాన్ని నేను అడ్డగిస్తాను అని అనుకున్నట్టు అడ్డగించాడు. సూర్యుడు రథం ఆగిపోయింది. అక్కడ దాకా వచ్చింది, సూర్యుడు రథం ఆగిపోయింది. సూర్యుడు రథం ఆగిపోతే ఇంకేముంది, ఒక చోట ఉన్నాడు. మామూలుగా ఎట్లా ఉంటుందంటే ఇక్కడ సూర్యోదయం అయితే ఇంకో దేశంలో సూర్యాస్తమయం అవుతుంది, ఇంకో చోట మిట్ట మధ్యాహ్నం ఉంటుంది, ఒకే చోటనే ఉంటే అదే ఇంకా ఉంటుంది. సూర్యోదయం ఒక చోటనే, చీకటి చీకటి ఒక చోటనే, ఒక చోట వెళ్తూ ఉండదు, ఒక చోట సాయంకాలం, అలా ఉంటుంది అన్నమాట. అలాంటి పరిస్థితిని కల్పించాడు వింధ్య పర్వత రాసు. తర్వాత ఏమైంది చూద్దాము. నారాయణ నారాయణ.